Okay. So overall ga ee success ni ela enjoy chestunaru? Em ledandi lockdown adi curfew nadustundi. Nenu na panallo busy unnanu. Ante inka movie cut cheyali dinni. Final 6 episodes ni movie laga cheyali. Chesi ee month etlana edana ee month lekapothe next week next month first week lana release cheyali. Okay. Ee month anigalo. Industry nunchi meeku vachinatuvanti best compliments. నాకు లిరిసిస్ట్ చంద్రబోస్ గారు ఫోన్ చేశారు. ఓకే, ఫోన్ చేసి ఒక 30-40 minutes మాట్లాడారు. సూపర్. సో హి వాస్ లైక్ డీటెయిల్డ్గా మొత్తం సిరీస్ పిన్ పాయింట్గా ఆయనకి ఏం నచ్చిందో అన్నీ చెప్పారు. ఆయన బింజ్ వాచ్ చేశారంట. సో ఆయన ఏమేమి నచ్చిందో దానికి పాయింట్స్, ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎంత బాగుంది, రైటింగ్ ఎంత బాగుంది, అన్నీ అన్నీ ఇచ్చిన. దాని తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా డైరెక్టర్ మున్నా గారు తను కూడా ఫోన్ చేశారు. తను కూడా చాలా బ్రిలియంట్గా మాట్లాడి చాలా సపోర్ట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ హరిశంకర్ గారు అయితే తనకు తాను వీడియో చేశారు. తనంతా బ్యూటిఫుల్గా మాట్లాడారు. అదేమన్నా మీరు స్క్రిప్టెడా లేదంటే? స్క్రిప్టెడ్ అంటే ఓకే, అలానా ప్లాన్డ్గా ఏమన్నా ప్రమోషనల్ వైజ్గా ఏమన్నా ప్లాన్ చేశారా? స్టోరీ అంటే తను ఇంతకుముందు ఒక విషయం చెప్పారు కదా, ఆయన అనురాగ్తో శరత్ బ్రోతో విన్నారంట. ఓకే, సో మనకంత ఓకే అసలు అంటే రీచ్ కూడా ఉండాలి కదా. అదే రాజమౌళి గారు కూడా మ్యూజిక్ గురించి ట్వీట్ చేశారు. రాజమౌళి గారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అనమాట, కమెంట్ పెట్టారు మా పోస్ట్కి. చాయ్ బిస్కెట్ పోస్ట్కి ఒక దరిద్రం డ్యాన్స్ దానికి పోస్ట్కి పెట్టారు, ఆయనకి నచ్చిందని. సో అది ఇంకా చాలామంది పెట్టారండి, నాకు గుర్తు రావట్లేదు సడన్గా. వృద్ధిలకు మెనీ పీపుల్ హూ హ్యావ్ లైక్ స్పోకెన్ అబౌట్ అవర్ మూవీ సిరీస్. ఇప్పుడు మీకు 4 సినిమా పేర్లు అంటే హీరో పేర్లు చెప్తాను, వాళ్ళు మీరు ర్యాండమ్గా ఇప్పుడు కంపల్సరీగా ఇప్పుడు ఏదైనా ఆప్షన్ వచ్చింది అనుకోండి, దేని ఎవరిని చూస్ చేసుకుంటారు? ఓకేనా? జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు గారు. జూనియర్ ఎన్టీఆర్. అవును, ఎందుకని? అంటే నాకు యాక్చువల్గా నాకు నాకు మరి అలా అయితే నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. ఓకే, అసలు ఆప్షన్ అడగలేదు. నాకు పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం. ఓకే, కానీ నేను ఎప్పుడు డైరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అదేనండి. ఇప్పుడు ఈ సెక్షన్లో వాళ్ళని వీళ్ళని తర్వాత కొంచెం నెక్స్ట్ ఉన్న వాళ్ళని ఇది వీళ్ళైతే చెప్పని అడుగుదాం అనుకున్నాను. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు అంటే నాకు ఆ ఫైర్ ఇష్టం. ఓకే, అంటే ఆయన వాట్ ఎవర్ హీ గెట్స్ ఆన్ టు ద క్యారెక్టర్ కదా, అంటే ఇట్లా హిట్టింగ్ ఉంటుంది ఇప్పుడు ఆన్ స్క్రీన్, అంటే స్క్రీన్ పగిలిపోతుంది అంటే అంత హెవీ ఉంటుంది అది. సో అది చాలా ఇష్టం అనమాట. ఓకే, సో ఆయనతో ఒకవేళ ఆయనతో సినిమా చేయాలి అని చెప్పాను ఒక ఆఫర్ ఇస్తే డైరెక్టర్, ఇప్పుడు మీ ఒక్క సినిమాకి ఎవరన్నా ఛాన్స్ ఇస్తారా అని చెప్పనంటే మిరాకిల్ జరగాలి ఎప్పుడో ఒకటి, అది వెబ్ సిరీస్ చూసి ఇస్తారు అని చెప్పని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అసలు. సార్ కమింగ్ డేస్లో ఏదన్నా సినిమా ఏదన్నా మీరు చేసి ఒక వచ్చిన ఫస్ట్ సినిమానే హ్యూజ్ సక్సెస్ అయ్యి, సో ఫస్ట్ సినిమాతోనే మంచి ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మీకు ఏమైనా ఎన్టీఆర్ గారు కమింగ్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా సరే ఇస్తే మీరు తనతో తీయబోయే సినిమా ఎలా ఉండబోతుంది? అది కొంచెం జూనియర్ ఎన్టీఆర్ గారిని కొంచెం నేను వీళ్ళు దాన్ని ఏమంటారు, అది కుస్తీ పడే ఉంటుంది కదా, వైబ్ ఉంటుంది కదా. సో మన ఇండియాలో కుస్తీ ఇది ఒకప్పటి నుంచి ఉంటుంది కదా, పీరియాడిక్ ముందు నుంచే ఉంటుంది. ఇప్పుడేం ఇప్పుడైతే అంటే అది సుల్తాన్ మూవీ ఆ టైపే, కాకపోతే కాన్ఫ్లిక్ట్ అది ఉండదు. హిందీ బాలీవుడ్ సుల్తాన్. అవును, కాన్ఫ్లిక్ట్ అది ఉండదు. అంటే వాడు ఏదో ఒకప్పుడు బెస్ట్ ఛాంపియన్ గెలిచాడు అది కాదు, మన అది కానే కాదు అట్లా. కొంచెం అసలు అది ఎలా వచ్చింది ఆర్ స్పోర్ట్స్ లాగా ఎంత చేద్దామని, ఆయన ఫిజికాలిటీ అండ్ యాక్షన్ బట్టి కొంచెం అలా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఓకే, ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయాలి అని చెప్పని ఛాన్స్ వస్తే ఎవరి దగ్గర? అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే నేను రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళానంటే నాకు అర్థం కూడా కాదేమో ఆయన ఏం చేస్తున్నారు, ఎందుకంటే చాలా అడ్వాన్స్డ్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారో మనకు అర్థం కూడా కాదు. అది కూడా ఆయన్ని అడగలేను కూడా, సరే ఏం చేస్తున్నారు అంటే బాగుండదు. సుకుమార్ గారు ఐ వాంట్ టు నో అంటే ఆయన ఆల్టర్నేట్ ఎండింగ్స్ ఇవన్నీ రాస్తారు. ఐ జస్ట్ వాంట్ టు సీ ఎలా ఉంటుంది రైటింగ్ ప్రాసెస్, ఎలా ఉంటుంది ఆయనతో. షూటింగ్ అవసరం లేదు, పర్లేదు షూటింగ్. ఓకే, రైటింగ్ అయితే డెఫినెట్లీ. ఓకే, సో ఇవన్నీ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫ్యూచర్ ఫిలిమ్స్ కానీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సారీ, అండ్ మీ క్రూలో ఇంకొకరు మర్చిపోయాం అసలు కంప్లీట్గా. మీ క్రూ మొత్తం మీద ఎవరైతే కామెడీ టైమింగ్ ఇది చేశారో కార్తిక్ అసలు కార్తిక్ గురించి మీరు? కార్తిక్ ఇస్ మై ఫస్ట్ యాక్టర్ అండి. అంటే నేను యాడ్స్ చేసినప్పుడు తనే యాక్టర్. ఓకే, యా, సో హీఈస్ ద మోస్ట్ కంఫర్టబుల్. నాకు చాలా కంఫర్టబుల్గా నాతో నన్ను చాలా ఈజీ చేసి చాలా ఫ్రెండ్లీగా. ఎక్స్పీరియన్స్ మహేందర్ యా హీఈస్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ నేను నాలాంటి ఒక దాన్ని కొంచెం ఏమంటారు కొంచెం కామ్గా వాడు పనాడు చేసుకునే ఇలాంటి వాడి లైఫ్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఆయన ఉంటే టైంపాస్ అవుతూ ఉంటుంది, ఏదో వాడు అంటూ ఉంటాడు. అతను చెప్పే వాయిస్లో ఆ కఠోరంగా కొంచెం స్పార్క్ అనేది డైలాగ్ డెలివరీలో కూడా చాలా ఫన్ అనేది క్రియేట్ చేస్తాం. ఏది మాట్లాడినా సరే అరే అన్నందినరా అని చెప్పనే దాంట్లో కూడా ఫన్ ఉంటుంది డెఫినెట్లీ. ఈ అతను తీసుకొస్తాడు ఏదో ఒకటి న్యూయాన్స్ అట్లా అట్లా తీసుకొస్తాడు, ఎక్స్ప్రెషన్తోనో ఆ డైలాగ్ మోడ్యులేషన్తోనో ఆయన యాక్షన్తోనో లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ విల్ గెట్. సో ఆయన బాగా చేస్తాడు.